రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల కోసం జిల్లా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాకినాడలో కరోనా వ్యాప్తి నివారణను డీఎస్పీ భీమరావు ప్రజలకు తెలియజేశారు. మాస్కులు లేకుండా తిరిగే వారికి మాస్కులు పంచుతూ రానున్న రోజుల్లో ఇలా తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఇక దీనిపైన మరింత సమాచారాన్ని తూర్పు గోదావరి కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. థ్యాంక్ యూ. కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న సందర్భాలు అయితే తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు రాయవర మండలం చెల్లూరులో 14 మంది అయితే ఈ వ్యాధి సోకడం జరిగింది. మరోవైపు మాధవపట్నం అంటే కాకినాడ రూరల్ మాధవపట్నంలో ఒక హాస్పిటల్లో పనిచేస్తున్న 4 డాక్టర్లతో పాటు మెడికల్ షాప్ యజమానికి అయితే వ్యాధి సోకిందని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు ఈ కేసులను నియంత్రించడానికి అయితే పోలీసులు శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాకినాడ డీఎస్పీ భీమరావు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ కాకినాడలో పబ్లిక్ మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది, అసలు ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఏం చెప్పారు? ముఖ్యంగా అవేర్నెస్ ప్రోగ్రాంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం అనేది మస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించవలసిందే. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారు నిన్న మీటింగ్లో మాస్క్ ఎవరైతే ధరించలేదో వాళ్ళని 1 అవర్ వరకు నిలబెట్టి వాళ్ళతో అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయడం. ముందు పనిష్మెంట్ అనేది కాదు, శిక్షలు అనేది కాదు సార్ ఉద్దేశం. ముందు ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి పబ్లిక్ అనేది. అదే భాగంగా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఎవరైతే మాస్క్ అనేది లేదో వాళ్ళు చేస్తే మాస్క్ పెట్టించుకొని ప్రజలందరూ కూడా మాస్క్ ధరించాలనే ఉద్దేశం మీద చేయిస్తున్నామండి. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. పబ్లిక్ ప్రదేశాల్లో ఉమ్ము ఊయరాదు. తర్వాత ఇలాంటివి అంతేకాకుండా షాపింగ్స్లో కూడా ఎటువంటి ఈ నియమాలు పాటించకపోతే ఆ ప్రతి షాపుని 1 వీక్ వరకు క్లోజ్ చేయమని జిల్లా కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఇది అవేర్నెస్ భాగంగా ఈరోజు మేము అవేర్నెస్ చేస్తున్నాం. తదుపరి చర్యలు అనేది తదుపరి ఉంటుంది. మాస్క్ లేకుండా ఉన్న వాళ్ళకి అయితే ఫైన్లు వేయడం కూడా జరుగుతుందని ఒక వదంతులా, అసలు నిజమేనా చెప్పండి? అంటే మన జిల్లా వరకు ఫైన్స్ శిక్షలు అనేది కాదండి. ముందు అవేర్నెస్ పెట్టడం, ఒక అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ అనేది కలెక్టర్ గారు ఆదేశాలు, మరి మా ఎస్పీ గారు కూడా అదే నిర్ణయంలో ఉన్నారు. ప్రస్తుతానికి 1-3 రోజుల వరకు మేము అవేర్నెస్ అనేది ఆదేశాల మీద చేస్తాం. ప్రస్తుతం ఈ జిల్లాలో అయితే అవేర్నెస్ ప్రోగ్రామ్ కొనసాగుతుందని చెప్తున్నారు. రానున్న 3 రోజుల తర్వాత ప్రజలు అప్రమత్తం అవ్వకపోతే కనుక, నిబంధనలు ఉల్లంఘిస్తే కనుక కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఈ జిల్లా కలెక్టర్ అలా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజలకు అవేర్నెస్ కల్పించే విధంగా ఇప్పటి వరకు కార్యక్రమం చేపట్టామని డీఎస్పీ భీమారావు చెప్తున్నారు. మరోవైపు షాపింగ్ మాల్స్లో కానీ ఎవరైనా మాస్క్ లేకుండా సంచరిస్తే ఒక వారం రోజుల పాటు షాపును సీజ్ చేసే అవకాశం కూడా ఉందని డీఎస్పీ భీమారావు చెప్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి సోషల్ డిస్టెన్స్ పాటించాలని కూడా చెప్తున్నారు. ఎవరికి వారే ఈ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా వ్యాప్తికి అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని, ఎవరికి వారే ఈ కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు నడుం కట్టాలని కూడా ఆయన ప్రజలకు చెప్తున్నారు. వంటి నిస్తుంది విలేజ్ శ్రీనివాస ఉదయ్, కాకినాడ నుంచి.